डियर स्टूडेंट्स रेंडो रोजु मन फस्ट चाप्टर वास्तव संख्यलो भागंगा मन को चेप्पबडिन अंशं एंटंटे अकर्णीय संख्यलनु दशांश रूपंलोकि मार्चुट अकर्णीय संख्यलनु दशांश रूपंलोकि मार्चुट फस्ट नेनु इक्कड 7/16 अकर्णीय संख्य दी दशांश रूप में मार्च दी दशांश रूप मार्च एना भिन्ना दशांश रूप में मार्च एम चेयर लवा हम तो भागी लवा हम चेत भाई इक चूँ दट मीन 16 चेत भाई मरी 16 7 अंत इक भागे संख्य चबी मैं 0 अब 0 ऐड अब 16 चुंट पैनते 16 4 64 पीसीआर चलते 6 वे मल्ल 16 6 अगेन आलरे मैं दशांश इकट्ठी 0 ऐड अब 16 इन सारे हो 16 3 48 अलाकते శేషం 0 కాబట్టి 7/16 అనేటువంటి భిన్నం యొక్క దశాంశ రూపం ఏమైంది అంటే 0.4375 గా వచ్చింది 0.4375 దీన్ని ఏమంటాం అంటే ఏ దశాంశం అంటాం అంటే అంతమయ్యే దశాంశం అంతం అయ్యే దశాంశం అంటాం అంటే ఏంటి అర్థం అంతం అయ్యింది అంటే ఏంటి అర్థం శేషం 0 వచ్చింది కాబట్టి ఈ యొక్క దీని యొక్క 7/16 యొక్క దశాంశ రూపం ఈ విధంగా వచ్చింది ఇన్న తర్వాత అంకెలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క దశాంశాన్ని అంతమయ్యే దశాంశం అని అంటారు ఆ తర్వాత నేను ఇంకొక ఇక్కడ అకర్ణీయ సంఖ్య తీసుకున్నాను అది 2/3 అంటే 2ని 3 చేత భాగారం చేసేటప్పుడు 3 2 का मैं 0 इक 0 पेटे अब 20 अभी अब 3 6 18 तीसरा चलते 2 मल्ली 3 2 का मैं आलरे इक दशांशम का 0 ऐड अब 3 6 18 इलाकते मन के दशांश रूप यह विधा वो 2/3 या దశాంశ రూపం ఏ విధంగా వచ్చింది 0.666 సోన్ వచ్చింది దీన్ని మరొక రకంగా మనం ఎలా రాస్తాం అంటే 0.6 bar 0.6 bar దీని సంక్షిప్తంగా ఇలా రాస్తాం దీన్ని ఏమంటాం అంటే అంతం కాని ఆవర్తన దశాంశం అంతం కాని ఆవర్తన అంటే ఇక్కడ ఏమవుతుంది మన భాగించుకుంటూ పోయినట్లయితే 6 యొక్క 6 అనేటువంటిది అదే పనికి వస్తుంది కాబట్టి దీని 0.6 బార్ గా రాశాం కాబట్టి ఈ యొక్క దశాంశాన్ని అంతం కాని ఆవర్తన దశాంశం అని అంటాం ఓకే స్టూడెంట్స్ మీకు అర్థం అవడం కోసమని నేను ఇక్కడ 1 నుంచి 10 వరకు సంఖ్యలు తీసుకున్నాం 1 నుంచి 10 సంఖ్యలు తీసుకున్నాం ఈ 10 సంఖ్యల యొక్క విక్రమమును రాశాం విక్రమం అంటే దాని యొక్క విలోమ రూపం 1ని 1/1 రాసుకోవచ్చు 2ని దాని యొక్క విక్రమం అంటే 1/2 3 యొక్క విక్రమం అంటే 1/3 అంటే భిన్న రూపాలు రాశాం అన్నమాట ప్రతి అంశంకి అలాగా
ఇక్కడ 9 వరకు తీసుకున్నాం. ప్రతి సంఖ్యకి విక్రమ రాశి, ఆ విక్రమం యొక్క దశాంశ రూపం ఏ విధంగా ఉందో గమనించినట్లయితే, ఇప్పుడు ఒకటిని ఒకటితో భాగాలు చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ ఒకటే వస్తుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే అంతమయ్యేటువంటి దశాంశంగా అనవచ్చు. అదే రెండు యొక్క విక్రమము 1/2 అంటే ఇక్కడ 1/2 భాగాలు చేసినట్లయితే దాని యొక్క దశాంశ రూపము 0.5 వస్తుంది. కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశంగా చెప్పుకోవచ్చు. అలాగే 3/3 అంటే 1/3 భాగాలు చేసుకుంటూ పోయినట్లయితే మనకు అక్కడ ఏమొస్తుందంటే 0.333 సువాన్ వస్తుంది. కాబట్టి అది 0.3 రాస్తాను. అంటే ఈ యొక్క దశాంశాన్ని ఏమంటాము? అంతము కానీ ఆవర్తన దశాంశము. ఇక్కడ 3 అనేటువంటిది ఆవర్తనం అవుతుంది. కాబట్టి అంతం కానీ ఆవర్తన దశాంశంగా చెప్తాం. నెక్స్ట్ 4 యొక్క విక్రమం 1/4 అంటే 1/4 భాగాలు తీసినట్లయితే మనకు 0.25 వస్తుంది. కాబట్టి ఇది అంతం అయ్యేటువంటి దశాంశంగా చెప్తాం. అలాగే 5 తీసుకున్నట్లయితే 5 యొక్క విక్రమం 1/5 అంటే 1/5 భాగాలు తీసినట్లయితే మనకు 0.2 వస్తుంది. కాబట్టి ఇది అంతం అయ్యేటువంటి దశాంశంగా చెప్తాం. అలాగే 6 యొక్క విక్రమం 1/6 అంటే 1/6 భాగాలు తీసినప్పుడు ఇక్కడ గమనించిన స్టూడెంట్స్ ఇక్కడ ఎలా వచ్చింది దశాంశ రూపము? 0.16 బార్. ఇక్కడ బార్ అనేటువంటిది 6 మాత్రమే వచ్చింది. అంటే ఏంటి అర్థం? 1/6 భాగాలు చేసినప్పుడు మనకి భాగఫలం ఏ విధంగా వస్తుంది అంటే 0.1666 సువాన్ వస్తుంది. కాబట్టి మనం దాని యొక్క దశాంశ రూపం ఏ విధంగా రాస్తాము? 0.16 రాస్తాము. కాబట్టి ఇది కూడాను అంతం కానీ ఆవర్తన దశాంశంగా చెప్తాం. అదే 7 యొక్క విక్రము 1/7 అంటే 1/7 భాగాలు చేసినట్లయితే ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇక దశాంశ రూపం ఏ విధంగా వచ్చింది చూడండి. 0.14285 బార్. ఈ 6 అంకెలకి బార్ రాశాం. అంటే ఏంటి అర్థము? ఈ 6 అంకెలు ఆవర్తనం అవుతున్నాయి అని అర్థం. అంటే అట్లా భాగారం చేసుకుంటూ పోతే నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది? 1/4 to 8/5/7 అలా వస్తూ పోతుంది. కాబట్టి ఈ 1/4 to 8/5/7 అనేటువంటిది ఈ 6 అంకెలు ఆవర్తనం అవుతున్నాయి అని అర్థం. అందుకనే మనం ఈ 6 అంకెలకి బార్ రాసింది. అందుకని ఇది కూడా అంతము కానీ ఆవర్తన దశాంశంగా చెప్తాం. అదే 8 యొక్క విక్రమము 1/8 అంటే 1/8 భాగాలు తీసినట్లయితే మనకి భాగఫలము దశాంశ రూపంలో 0.125 వస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ అంతం అయిపోయింది. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశంగా చెప్తాం. అదే 9 తీసుకున్నట్లయితే 9 యొక్క విక్రమము 1/9 అంటే 1/9 భాగాలు తీసినట్లయితే మనకి భాగఫలం ఏ విధంగా వస్తుంది? 0.111 సోన్. దట్ మీన్స్ 0.1 రాస్తాం. కాబట్టి దీన్ని కూడా ఏమంటామంటే అంతము కానిటువంటి ఆవర్తన దశాంశంగా చెప్తాం. స్టూడెంట్స్ ఇవి మీకు ఒక అవగాహన కోసం రాసినటువంటి ఒక పట్టిక. ఇది మీరు గమనించినట్లయితే ఒక మనకి టెక్స్ట్ బుక్లో చాలా భిన్నాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు భాగాహారం చేసుకుంటూ ప్రాక్టీస్ చేసినట్లయితే వాటి యొక్క దశాంశ రూపాలు ఏ విధంగా ఉన్నాయో మీరు గమనించినట్లయితే ఈ విధంగా వస్తాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే అంతమయ్యేటువంటి దశాంశాలు ఏవి, అంతం కానిటువంటి దశాంశాలు ఏవి, అంతం కానిటువంటి దశాంశాలు మళ్ళీ ఏ విధంగా ఉన్నాయి, ఆవర్తనం అవుతున్నాయా లేదా, ఇవన్నీ మనం గమనించుకుని అది ఏ రూపం అని చెప్పేసి మనం రాయటం అనేది తెలుసుకోవాలి. అదే ఇప్పుడు నేను ఇక్కడ 10 రాయలేదు. 10 యొక్క విక్రమం ఎంత అంటే 10 యొక్క విక్రమం ఎంత? 1/10 అంటే 1/10 భాగాలు తీసినట్లయితే మనకి ఆన్సర్ భాగఫలం ఏమవుతుందంటే 0.1 వస్తుంది. కాబట్టి అది కూడాను అంతం అయ్యేటువంటి ఆవర్తన అంతం అయ్యే దశాంశంగా చెప్పాం. ఇది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నేను
మనం ఇప్పుడు వరకు చేసినటువంటి అక్కడనే సంఖ్యలను యొక్క దశాంశ రూపం గమనించినట్లయితే మనకి ఈ విషయాల్ని మనం గమనించవచ్చు. అంటే దశాంశాలు అనేటువంటివి ఇక్కడ రెండు రకాలుగా విభజించబడతాయి. అవి ఏ విధంగా అంతం అయ్యేటువంటి దశాంశాలుగాను అంతం కానిటువంటి దశాంశాలుగా రెండు రకాలుగా మనం గమనించవచ్చు. దశాంశాలని అంతం అయ్యేటువంటి దశాంశాలుగాను అంతం కానిటువంటి దశాంశాలుగా రెండు భాగాలుగా మనం గమనించవచ్చు. దీనిలో మరి అంతం కానిటువంటి దశాంశాల్లో మళ్ళీ రెండు రకాలు మనం గమనించినట్లయితే తెలుస్తుంది. అవి ఏంటంటే ఏంటది అంతం కానిటువంటి దశాంశాల్లో రెండు రకాలు ఏంటవి? అంతం కానిటువంటి ఆవర్తన దశాంశాలు, అంతం కానిటువంటి ఆవర్తనం కానిటువంటి దశాంశాలు రెండు రకాలు గమనిస్తాం. అంటే ఇవి ఎలా ఉంటాయి? అంతం కానిటువంటి ఆవర్తన దశాంశాలు అంటే ఎలా ఉంటాయి? ఆవర్తనం అంటే ఏంటి? ఉదాహరణకి 0.6 bar, 0.23 bar, ఇవన్నీ కూడా అంతము కానటువంటి ఆవర్తన దశాంశంగా చెప్తాం. మరికొన్ని సంఖ్యలు ఉంటాయి, అవి అంతము అవు ఆవర్తనము అవు. అటువంటి దశాంశాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి నేను రాసిన చూడండి 1.002002002402 ఇట్లా రాసుకుంటూ పోయినట్లయితే ఇది చూడండి, ఈ యొక్క దశాంశం చూడండి ఎలా ఉంది 1.02002, నెక్స్ట్ 3 0s 2, నెక్స్ట్ 4 0s 2, నెక్స్ట్ 5 0s 2, ఇట్లా సో ఆన్. కాబట్టి ఇటువంటి దశాంశాలు ఏమంటాం అంటే అంతము కానిటువంటి ఆవర్తనం కానిటువంటి దశాంశం. వీటికే మరొక పేరు ఉంది, వీటినే మనం ఏమంటాం అంటే కరణీయ సంఖ్యలు. ఏమంటామండి? కరణీయ సంఖ్యలు. మన అకరణీయ కరణీయంలో అకరణీయ అంటే భిన్న రూపంలో ఉన్నటువంటి, అంటే భిన్న రూపం రాయవలేనటువంటి అన్ని అన్నింటినీ ఏమంటాము? అకరణీయ సంఖ్యలు. కానీ ఈ అంతము కాని ఆవర్తనం కానిటువంటి దశాంశాలని మనం భిన్న రూపంలో రాయలేము. కాబట్టి ఇటువంటి సంఖ్యలకు ఒక ప్రత్యేక పేరు ఉంది, అదేంటది? కరణీయ సంఖ్యలు. వీటిని ఇంగ్లీష్లో ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటాము? ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. మరియు ఇప్పుడు ఈ అంతం కానిటువంటి ఆవర్తన దశాంశాలు మరియు రెండు రకాలుగా ఉంటాయి. ఎలా ఉంటుందంటే శుద్ధ ఆవర్తన దశాంశం. శుద్ధ ఆవర్తన దశాంశం అంటే మనం రాసినటువంటిది ఇప్పుడు ఉదాహరణకి 1.3 bar రాసామనుకోండి, దీన్ని శుద్ధ ఆవర్తన దశాంశంగా అనవచ్చు. శుద్ధ అంటే పాయింట్ తర్వాత వెంటనే ఆవర్తనం అయ్యేటువంటి దశాంశం అన్నమాట. అదే మిశ్రమ ఆవర్తన దశాంశం అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 4.32 రాశాక 6 bar రాశాయనుకోండి, ఇది మిశ్రమ ఆవర్తన దశాంశంగా చెప్తాం. అంటే దశాంశం తర్వాత ఈ యొక్క పాయింట్ తర్వాత ఏముందండి? రెండు అంకెల తర్వాత సంఖ్య ఆవర్తనం అవుతుంది. కాబట్టి దీన్ని మిశ్రమ ఆవర్తన దశాంశంగా చెప్పవచ్చు. డియర్ స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి గమనించండి, దశాంశాలు అనేటువంటివి రెండు రకాలుగా మనం గమనించవచ్చు. మనం ఇంకా పట్టిక నుంచి రెండు రకాలుగా గమనించవచ్చు. అవి ఏ విధంగా ఉన్నాయి? అంతం అయ్యేటువంటి దశాంశాలు, అంతం కానిటువంటి దశాంశాలుగా మనం గమనిస్తాం. దానిలో అంతం కానిటువంటి దశాంశాలు మరియు రెండు రకాలుగా ఉన్నాయి. అవేంటంటే అంతము కాని ఆవర్తన దశాంశాలుగాను, అంటే ఈ విధంగాను ఈ విధంగాను, అంతము కాని ఆవర్తనం కాని దశాంశాలు. అటువంటి ఒక ఉదాహరణ కూడా రాశాను, వీటిని మనం కరణీయ సంఖ్యలు అని చెప్పుకున్నాము. తర్వాత అంతము కాని ఆవర్తన దశాంశాలు మరియు ఇవి రెండు రకాలుగా మనం గమనిస్తాము. వాటికి ఒక ప్రత్యేక పేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటది? ఫస్ట్ది శుద్ధ ఆవర్తన దశాంశాలు. అంటే పాయింట్ తర్వాత వెంటనే అంకె దశాంశం ఉంటాం, ఇటువంటి వాటిని శుద్ధ ఆవర్తన దశాంశాలు ఉంటాం. కొన్ని దశాంశాలు ఎలా ఉంటాయి అంటే పాయింట్ తర్వాత కొన్ని అంకెల తర్వాత సంఖ్య ఆవర్తనం అవుతుంది. అటువంటి వాటిని మిశ్రమ ఆవర్తన దశాంశాలుగా చెప్తాం. నెక్స్ట్ స్టూడెంట్స్,
నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే తెలుసుకోబోయేటువంటి విషయము. ఇప్పటివరకు మనం ఏం చేసాము, భిన్నాలని దశాంశ రూపంలో మార్చుకునేలాగా చేసాం. అంటే లవాన్ని హారం చేత భాగించి ఆ యొక్క రూపాలు ఏ విధంగా ఉన్నాయో, మరి అటువంటి దశాంశాన్ని ఏమని అనాలో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం అంతమయ్యేటువంటి దశాంశాలు తీసుకున్నాం. ఎటువంటి దశాంశాలు తీసుకున్నాను, అంతం అయ్యేటువంటి దశాంశాలు తీసుకుని వాటిని మనం భిన్న రూపంలోకి ఎలా మారుస్తాము. ఇంతకుముందు మనం ఏం చేసాము, భిన్నాల్ని దశాంశ రూపంలోకి మార్చాము. ఇప్పుడు దశాంశాలని భిన్న రూపంలోకి మారుస్తాము. దానిలో భాగంగా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దశాంశాలు ఏంటయ్యి, అంతం అయ్యేటువంటి దశాంశాలని భిన్న రూపంలోకి ఏ విధంగా మారుస్తాము. ఇప్పుడు నేను కొన్ని ఇక్కడ అంతం అయ్యేటువంటి దశాంశాలను తీసుకున్నాను. దానిలో 0.35ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 35/100గా రాయొచ్చు. అంటే 35ని మనం 100తో భాగాహారం చేసినట్లయితే 0.35 వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. దీని యొక్క కనిష్ట రూపం ఇంకా మనం ఇంకా దీన్ని కనిష్టంగా రాయొచ్చు. ఈ యొక్క భిన్నాన్ని ఎలా రాస్తాము అంటే 35 కింద 100లో రెండింటిలో ఉమ్మడిగా ఉన్నటువంటి సంఖ్య ఏంటో మనం గమనించాలి, ఉమ్మడి కారణాంకం ఏంటో చూడాలి. అంటే 35ని 7/5 రాసుకోవచ్చు. ఎలా రాస్తాం, 7×5. అలాగే 100ను కూడా మనం 20×5గా రాయొచ్చు. 25 100 రెండింటిలో ఉమ్మడిగా ఏముంది, 5 అనేటువంటిది. కాబట్టి మనం ఆ విధంగా 5 భాగించవచ్చు. 35ని 5తో భాగించవచ్చు, 100ను కూడా 5 భాగించవచ్చు. చేసినట్లయితే అప్పుడు మనకు కనిష్ట భిన్న రూపం ఏ విధంగా వచ్చింది, 7/20. అదేవిధంగా నెక్స్ట్ దశాంశ రూపం అంతమయ్యేటువంటి దశాంశం తీసుకున్నాకా 0.175. అంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు దశాంశం, అక్కడ ఎన్ని అంకెలు మనకు వచ్చాయి, అక్కడ 3 ఉన్నాయి. పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. కాబట్టి 3 వచ్చేటట్టుగా హారంలో యొక్క సంఖ్యని 1/1000 రాసుకుంటాం. అంటే 175/1000 రాయవచ్చు. 0.175 175/ అంటే దశాంశ రూపం తీసేసాం, భిన్న రూపం రాస్తున్నాం. కాసేపు హారంలో 1 తర్వాత ఎన్ని 0 పెట్టుకోవాలి, ఇక్కడ 3 తర్వాత 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 పెట్టుకోవాలి. ఇప్పుడు మరి దీని యొక్క కనిష్ట రూపం రాయాలి. అంటే మనం గమనించినట్లయితే దీంట్లో లవంలో 175ని మనం 25 భాగించవచ్చు, అలాగే 1000ని కూడా 25 భాగించవచ్చు. అంటే రెండిట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకం ఏంటంటే 25 భాగించినట్లయితే 175ని 25తో భాగించి చూడండి ఒకసారి, వచ్చి మనకి 7 వస్తుంది. అలాగే మనకి 100లో 25 4 ఉంటుంది, కాబట్టి ఇక్కడ 40 వస్తుంది ఆన్సర్. కాబట్టి 175,000 యొక్క కనిష్ట రూపం 7/40. అంటే 7/40 చేత మనం భాగాహారం చేసినట్లయితే మనకి దశాంశ రూపం ఇదే వస్తుంది. దశాంశాన్ని మనం భిన్న రూపంలోకి మార్చాలి. అలాగే మరొక దశాంశ రూపం ఇస్తున్నాను, 0.0025. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, ఇక్కడ 4. అందుకని ఇక్కడ హారంలో 1 తర్వాత 4 పెట్టుకుని పైన మనకు ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే 25. కాబట్టి ఈ యొక్క దశాంశం యొక్క భిన్న రూపం 25/10,000 రాసుకోవచ్చు. ఎందుకని, పాయింట్ తర్వాత 4 ఉన్నాయి కాబట్టి 4 పెట్టుకోవాలి. మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, వ్యవహారంలో 25 అనేటువంటిది ఉమ్మడిగా ఉంది. అంటే ఇక్కడ 25 భాగించబడుతుంది, ఇక్కడ 25 భాగించబడుతుంది. అప్పుడు 100లో ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఆ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 4. అంటే 25/10,000 యొక్క కనిష్ట రూపము 20/400. అంటే 1/400 చేత భాగాహారం చేస్తే మనకు ఏ విధంగా వస్తుంది ఆన్సరు, 0.0025.
ఇది నీ యొక్క అంతమయ్యేటువంటి దశాంశాల యొక్క భిన్న రూపం. స్టూడెంట్స్ నెక్స్ట్ అంతము కాని ఆవర్తన దశాంశాలని భిన్న రూపంలోకి ఎలా మార్చుతాం? అంతము కాని ఆవర్తన దశాంశం అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ 0.7 బార్ 0.7 బార్ తీసుకున్నాను. దీన్ని భిన్న రూపం అంటే పీ బై క్యూ రూపంలోకి మార్చుము అంట. అలాగా అంతము కానిటువంటి ఆవర్తన దశాంశాలని భిన్న రూపంలోకి ఎలా మార్చుతాం? ఇంతకుముందు మనం ఏం చేసాము? అంతం అయ్యేటువంటి దశాంశాలని భిన్న రూపంలోకి ఎలా మార్చుతామో నేర్చుకున్నాం. నెక్స్ట్ అంతము కానిటువంటి ఆవర్తన దశాంశాన్ని ఎలా మార్చుతాం? కాబట్టి ఇచ్చినటువంటి ఆ యొక్క దశాంశాన్ని ఎక్స్గా అనుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.7 బార్ అనుకున్నాము అనుకోవాలి. ఎక్స్ అనుకో ఇదంటే ఏంటో మనం విడదీసాము. దీని అర్థం ఏంటంటే 0.777 సోన్. ఈ యొక్క సమీకరణాన్ని ఒకటిగా పేరు పెట్టాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.77 సోన్. దీన్ని ఒకటిగా పేరు. ఇప్పుడు మన పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఆవర్తనమైనాయి? ఒక అంకె. కాబట్టి ఒకటిని ఇరువైపులా ఇరువైపులా 10 చే హెచ్చించగా హెచ్చించాలి. హెచ్చించగా ఈ ఒకటో సమీకరణాన్ని ఇరువైపులా కూడా ఏం చేస్తాము? 10 చేత హెచ్చవేస్తాం. ఎందుకు హెచ్చేయాలి? పాయింట్ తర్వాత ఒక అంకె మాత్రమే ఆవర్తనం అవుతుంది కాబట్టి 10 చేత హెచ్చవేయాలి. అయ్యే ఒక్కోసారి మనకి 0.2 బార్ ఉందనుకోండి, అంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఆవర్తనం అవుతున్నాయి? 2 అంకెలు. అప్పుడేం చేస్తామంటే ఇరువైపులా 100 చేత హెచ్చిస్తాం. కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఆవర్తనం అయితే ఒకటి తర్వాత అన్ని జీరోస్ పెట్టుకుని ఇరువైపులా మనం హెచ్చవేరే చేస్తాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటిని ఇరువైపు కలిసేట హెచ్చించినట్లయితే 10 × x ఎడమవైపున ఇసుకొడుకి ఎడమవైపున 10 × x అయిందని 10 x. ఈ యొక్క దశాంశాన్ని 10 చేత హెచ్చరే చేసినప్పుడు ఏమవుతుంది? ఒక అంక పాయింట్ లోపల వైపు వస్తుంది. ఇసుకొడు తర్వాత ఈ యొక్క దశాంశాన్ని 10 చేత హెచ్చిస్తే ఒక అంక వస్తుంది. 100 చేత హెచ్చిస్తే 2 అంకెలు కలిపి వస్తాయి. ఇది మనం ఈ యొక్క సమీకరణాన్ని ముందుగా పేరు పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 − 1 అంటే రెండో సమీకరణంలో వచ్చి ఇక్కడ మనం 10 × x 10 x రెండో సమీకరణంలో వచ్చి ఒకటిని తీసివేత చేస్తాం. అంటే ఎలా రాసుకోవాలి మనం? 10 x = 7.77 దాని కింద ఒకటో సమీకరణం ఏంటంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 0.77 సోన్. ఆ విధంగా తీసుకు చేసినట్లయితే 10 x లోంచి 1 x చేస్తే 9 x ఉంటాయి. ఇక్కడ 7 × 7.20 Therefore, దీని అర్థం ఏంటి? 9 x = 7 x = 7/2 అంటే 7/9 అనే భిన్నం యొక్క దశాంశ రూపము 0.7 బార్. ఆ విధంగా ఆవర్తనం అయ్యేటువంటి దశాంశాన్ని భిన్న రూపంలో మార్చుకుంటే ఈ విధంగా చేస్తాం. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎనదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఉదాహరణ తీసుకున్నాను 0.23 బార్. దీన్ని భిన్న రూపంలో మార్చుతాం. మనం ఇందాకలానే ఇచ్చినటువంటి ఈ యొక్క దశాంశాన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 బార్ అనుకుంటాం.
అంటే దీని అర్థం ఏంటిది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 23 23 సో ఈ యొక్క సమీకరణాన్ని మొదటిగా గుర్తించాలి. ఇప్పుడు మన పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఆవర్తనమైనాయి? 2 అంకెలు. కాబట్టి ఈ యొక్క సమీకరణాన్ని ఇరువైపులా అంటే 1ని ఇరువైపులా 100 చే హెచ్చించగా లేకపోతే గుణించగా హెచ్చించగా 100 చేత హెచ్చిస్తాం. ఎందుకంటే 2 అంకెలు ఆవర్తనమైన 100 × x ఈజ్ ఈక్వల్ టు మనం ఈ యొక్క దశాంశాన్ని 100తో హెచ్చించినప్పుడు ఎన్ని అంకెలు వస్తాయి? 2 అంకెలు. కాబట్టి దాన్ని ఎలా రాస్తాము? 23.2323 ఈ యొక్క సమీకరణాన్ని 2గా ఉంచుతాం. నెక్స్ట్ ఏం చేస్తాము? 2వ సమీకరణంలోంచి 1వ సమీకరణాన్ని తీసివేత చేస్తాం. 2 - 1 ఇలా రాసినట్లయితే దీని అర్థం ఏమని తెలుస్తుంది? 2వ సమీకరణంలోంచి 1వ సమీకరణాన్ని తీసివేత చేయగలం. ఇప్పుడు మనం 2వ సమీకరణం రాద్దాం. 100x = 23.2323 సోన్. దీని కింద మొదటి సమీకరణం x = 0.2323 సోన్ తీసివేసాం. 100x నుంచి 1x చేస్తే ఎంత? 1/9x = 23లో 0 తీసేయండి ఎంత ఆన్సర్? 0.000 అంటే ఏమైంది? 99x = 23. Therefore x = 23/99. ఇది మనకి ఇచ్చినటువంటి దశాంశం యొక్క భిన్న రూపం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఆవర్తన దశాంశాలని మనం భిన్న రూపంలో మార్చినప్పుడు మనకి ఆన్సర్స్ని డైరెక్ట్గా ఎలా వేయచ్చు? ఇంకొక చిన్న మెథడ్ ఉంది, అది చెప్తాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏం చేసాం? 0.76 చేసాం, 0.7 చేసాం, 0.23 చేసాం. చేసినప్పుడు వాటి యొక్క దశ భిన్న రూపం ఏ విధంగా వచ్చింది? 7/9. దీని యొక్క దశాంశ రూపం భిన్న రూపం 23/99 వచ్చింది చూడండి. అంటే వాటి నుంచి మనం డైరెక్ట్గా భిన్న రూపం ఎలా రాయొచ్చు అని కూడా మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అది ఎలాగంటే, ఇంకా పాయింట్ తర్వాత 1 అంకె మాత్రమే దశాంశం ఆవర్తనం అయింది కాబట్టి 6/1 కాబట్టి 1/9 రాస్తాం. 6/3 ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఆవర్తనమైంది కాబట్టి ఆ అంకెలు ఏవైతే ఉన్నాయో అవి రాసి 23/ ఎన్ని అంకెలు ఆవర్తనమని 2 అంకెలు కాబట్టి 2/9 రాస్తాం. ఇప్పుడు మరి దీన్ని ఎలా రాస్తాం చెప్పండి? 437/999. ఎందుకని? ఇక్కడ 3 అంకెలు ఆవర్తనమైంది కాబట్టి 6/3. అంటే మనం ఇంతకుముందు చేసిన పద్ధతి ప్రకారం చేసుకుని వచ్చినా కూడా మనకి ఒక భిన్న రూపం ఈ విధంగానే వస్తుంది. మనం కాబట్టి ఆవర్తన దశాంశాలని మనం డైరెక్ట్గా భిన్న రూపం ఎలా రాసుకోవచ్చు అనేది ఇది ఒక ఈజీ పద్ధతి. నెక్స్ట్ స్టూడెంట్స్, మనం మరొక లెక్క చెప్తున్నాం. అది ఇక్కడ చూడండి, 32.1235 మనం ఈ యొక్క దశాంశాన్ని ఏమన్నా అనుకుంటారు? 32.1235 ఏమనొచ్చు? దీన్ని మిశ్రమ ఆవర్తన దశాంశంగా చెప్పవచ్చు. మనం చెప్పినటువంటి రకాలలో ఈ యొక్క దశాంశం దేని కిందకు వస్తుంది? మిశ్రమ ఆవర్తన దశాంశం. మనం ఇంతకుముందు ఏం చేసాము? శుద్ధ ఆవర్తన దశాంశాలని దశాంశాలని భిన్న రూపంలోకి ఎలా మార్చాలో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మిశ్రమ ఆవర్తన దశాంశాన్ని తీసుకుందాం, దాన్ని మనం PQ రూపంలోకి ఎలా మారుస్తాము. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము? ఇచ్చినటువంటి దశాంశాన్ని x అనుకున్నాం కాబట్టి
x is equal to 32.1235 బార్ అనుకుందాం. అనుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు కూడా ఎన్ని అంకెలు ఆవర్తనమైన ఇక్కడ 2 అంకెలు 3 5 కాబట్టి ఇరువైపులా ఈ యొక్క సమీకరణాన్ని ఏమంటాము, 1. కాబట్టి 1ని ఇరువైపులా 1 చే గుణించగా 100 చేత హెచ్ స్క్వేర్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, 100 × x ఈజ్ ఇప్పుడు ఇది చెప్పండి స్టూడెంట్స్, 32 ఈ యొక్క భిన్నాన్ని ముందుగా ఏం చేద్దాం, బార్ తీసి రాద్దాం. నెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాద్దాం దీన్ని, 32.12353535 ఇలా రాయాలి కదండి మనం అనుకున్న తర్వాత ఏం చేస్తాము, దీన్ని మనం 1గా ఉంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామండి, ఇరువైపులా ఇంకా 2 అంకెలు ఆవర్తనం కాబట్టి ఏం చేస్తాం, 1ని ఇరువైపులా 100 చే గుణించగా, ఇందాక ఇట్లా రాసుకోలేదు ఆవర్తనం రాసుకోలేదు కాబట్టి ఇప్పుడు రాస్తాం, x ఈజ్ ఈక్వల్ టు 32.12353535 రాస్తున్నాను, దీన్ని మనం 1గా పెట్టాం. ఇప్పుడు దీనికి 2 అంకెలు ఆవర్తనం ఉంది కాబట్టి ఇరువైపులా 100 చేత గుణిస్తాం, అప్పుడు ఏమైందండి, ఎడమవైపున ఏమైంది, 100 × x 100 x ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఈ యొక్క దశాంశాన్ని 100 ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుంది, 2 అంకెలు 20 వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ 32 ఉంది, ఆ 1 2 వచ్చినప్పటి అది ఏమైపోయింది అంటే 3212 3212 మారిపోయింది 100తో ఇచ్చింది. అప్పుడు మిగిలిన ఇవి ఏమున్నాయి అక్కడ, 3535 మనం దీన్ని మరొక రకంగా ఎలా రాద్దామండి, 100x ఈజ్ ఈక్వల్ టు 3212 ప్లస్ 0.3535 రాసుకోవచ్చు. అవునా కాదని చూడండి ఒకసారి, ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా మనకు వచ్చేది ఆన్సర్ ఇదే, కాబట్టి 3212.3535 ఎలా విడగొట్టామండి మనం, 3212 ప్లస్ 0.3535 కాబట్టి 100x ఈజ్ ఈక్వల్ టు 3212 ప్లస్, మరి ఈ యొక్క దశాంశాన్ని ఆవర్తన దశాంశాన్ని ఎలా రాసాము ఇంతకుముందు, డైరెక్ట్గా ఎలా రాసాము చెప్పండి, 2 అంకెలు కాబట్టి 35/99 రాసుకొచ్చున్నాడు డైరెక్ట్గా రాసేస్తాను. ఈ 0.3535 అన్నీ ఎలా రాసేసుకున్నాం, 35/99. దీన్ని సింప్లిఫై చేసుకోండి, 100x ఈజ్ ఈక్వల్ టు 3212 × 99 ప్లస్ 35/99 35/99 ఈ రెండు మనం ఎలా కలుపుతాం, పాస్టా కట్టినట్లయితే 3212 × 99 ప్లస్ 35/99. ఇప్పుడు మనం దీన్ని హెచ్రే చేసినట్లయితే మన ఆన్సరు 31/79 ఎంత వస్తుంది అది, 3188 అంత వస్తుంది, అంటే 3,17,988 వస్తుంది ప్లస్ 35/90. దీన్ని యాడ్ చేసినట్లయితే 35 యాడ్ చేయండి, 3,17,988 35 యాడ్ చేయండి, 8+5 13 12 0
మన ఎక్స్ ఈక్వల్ చేస్తాయలే ఆన్సర్ ఏంటిది వంద ఎక్స్ ఈజ్ ఈక్వల్ మన ఎక్స్ ఈక్వల్ చేసి రాయాలి కాబట్టి 318,020 స్టూడెంట్స్ మనకు ఎంత వచ్చింది ఆన్సర్ వంద ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పక్కన రాస్తున్నాం వంద ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 318,023/99 మనం మనం ఎక్స్ ఈక్వల్ చేసి రాయాలి కదా అది ఎంత 3,18,023/99 to 100 దట్ మీన్స్ 9,900 దిస్ ఈస్ ది ఇది ఈ యొక్క మిశ్రమ దశాంశం యొక్క భిన్న రూపం అంటే ఇలా ఉంటుంది 32.1235 బార్ యొక్క భిన్న రూపం ఈ విధంగా మళ్ళొకసారి చూడండి స్టూడెంట్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా రండి మనకి ఇచ్చినటువంటి దశాంశము మిశ్రమ దశాంశ రూపం దాన్ని భిన్న రూపంలో మార్చేటప్పుడు ఇచ్చినటువంటి దశాంశం ఏమనుకోవాలి ఎక్స్ అనుకోవాలి అంటే ఎక్స్ ఈజ్ 32.1235 బార్ దీని అర్థం ఏంటంటే ఎక్స్ ఈజ్ 32.1235 సో ఆన్ అంటే ఇక్కడ రెండు అంకెలు దశాంశం ఆవర్తమైంది కాబట్టి ఇరువైపులు ఏం చేస్తాం వంద చేత ఖచ్చితంగా చేస్తాం వంద చేత ఇరువైపులు గుణించినప్పుడు ఏమైంది ఇక్కడ 100 × x 100 x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని 100తో ఇచ్చినప్పుడు ఏమవుతుంది రెండు అంకెలు ఒకసారి జరుగుతాయి అప్పుడు ఏమైంది 32 వల్ల ఏమైంది 3212.3535 సో ఈ యొక్క 3212.3535 సో అన్ని మనం విడగొట్టామండి ఎలాగా పూర్ణాంక భాగం ఏదైతే ఉందో దాన్ని 3212 ప్లస్ ఈ యొక్క దశాంశాన్ని 0.3535గా విడగొట్టాం ఇక్కడ మిశ్రమ భిన్నాల్ని దశాంశ రూపంలో మార్చేటప్పుడు ఈ విధంగా విడగొట్టాం ఈ యొక్క పాయింట్ని మనం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ ఈ యొక్క పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిశ్రమ భిన్నాన్ని మిశ్రమ దశాంశాన్ని భిన్న రూపంలో మార్చేటప్పుడు ఈ విధంగా వచ్చాక మనం ఏం చేయాలి ఆ పూర్ణాంక భాగాన్ని దశాంశ భాగాన్ని విడదీయాలి విడదీసినప్పుడు అది 3212+0.3535 వస్తుంది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగాను దీని యొక్క సంక్షిప్త రూపం ఎలా రాసుకోవచ్చు అంటే 35/99 డైరెక్ట్ రాసేసుకోవచ్చు 0.3535 యొక్క భిన్న రూపం ఏ విధంగా వస్తుంది చెప్పి ఇందాక చెప్పుకున్నాం అని 35 రెండు అంకెలు ఆవర్తనం అయింది కాబట్టి ఇక్కడ 99 వచ్చింది ఇప్పుడు 3212+35/99 యాడ్ చేసినట్లయితే అప్పుడు ఇలా వస్తుంది 3212×99+35/99 ఈ రెండు యొక్క మల్టిప్లికేషన్ ఎంత ఎంత వచ్చింది 317,988 వస్తుంది ప్లస్ 35/99 ఈ రెండుని యాడ్ చేసినట్లయితే ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ 318,023/99 ఇక్కడ రాసిన చూడండి 100x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ రాసేపాలి ఎక్స్ ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుందండి 100 ఇక్కడ హారంలోకి వెళ్తుంది అప్పుడు ఏముంది 99 × 100 99 అంటే దట్ మీన్స్ 9,900 కాబట్టి మనకి ఇచ్చినటువంటి మిశ్రమ ఆవర్తన దశాంశం యొక్క భిన్న రూపం ఈ విధంగా స్టూడెంట్స్ మనం ఈరోజు తెలుసుకునేటువంటి అంశాల్లో ఏం చెప్పండి ఫస్ట్ ఏం నేర్చుకున్నాము భిన్నాలను దశాంశాలుగా మార్చుకొని నేర్చుకున్నాం దశాంశాలుగా మార్చుకో ఈ అంశం గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత ఏం చేసామండి మరి దశాంశాలను భిన్నాలుగా మార్చుకో భిన్నాలుగా మార్చుకో మనం ఈ రెండు అంశాలు నేర్చుకుందాం భిన్నాలని దశాంశాలుగా ఎలా మార్చాలి దశాంశాలని భిన్నాలుగా ఎలా మార్చాలి
ఈ రెండు అంశాలని మనం అన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను మనం చర్చించుకున్నాం. కాబట్టి స్టూడెంట్స్, మీరు ఈ రెండు అంశాల మీద ఉన్నటువంటి కొన్ని లెక్కలు మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. పేజ్ నెంబర్ 7, అక్కడ ఎక్సర్సైజ్ నెంబర్ 1.1, పేజ్ నెంబర్ 7లో ఎక్సర్సైజ్ 1.1 ఉంది. ఆ యొక్క ఎక్సర్సైజ్లో ప్రాబ్లం నెంబర్ సిక్స్ 2, 8, అంటే 6లో ఉన్న లెక్కలు 7లోవి 8లోవి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈ రెండు అంశాల మీద లెక్కలకి కూడా మీరు చేయగలుగుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ సార్ని. నెక్స్ట్ స్టూడెంట్స్, మనం చెప్పుకునే తర్వాత మరికొన్ని లెక్కల్ని, కొన్ని విషయాల్ని మనం రేపటి క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, బాయ్.